సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు వేదక్తంగా జరుగుతున్నాయి. ఉదయమే విద్యా సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు మహాగౌరీ దేవి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు గావించారు. ముందుగా గణపతి పూజ, ఉపచార పూజ, రాజోపచార పూజ, మూలమంత్ర వాహనము, హారతి, మంత్రపుష్ప తీర్థ ప్రసాదములు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు నాలుగవ రోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యా సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పక్షాన అన్ని ఏర్పాట్లు చేశామని వారు వెల్లడించారు. విద్యా స్వరూపాంతం వందే విద్యా సరస్వతి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం శంభువిరిపై వెలిసి ఉన్న విద్యా సరస్వతి అమ్మవారికి శరన్నవరాత్ర మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. వేదోక్తంగా అద్భుతంగా జరుగుతున్నటువంటి శరన్నవరాత్రులు మా దేవాలయ సభ్యులు కానీ మా సేవికా సమితి సభ్యురాలు కానీ ఈ 9 రోజులు మహాపండుగగా వాళ్ళు భావిస్తారు. ఈ కార్యక్రమ పరంపరలో ప్రతిరోజు జరిగే చతుర్షోపచార పూజ, మహాభిషేకం, గిరి ప్రదక్షిణ, షండీ హోమం, రాజోపచార పూజలు ఇచ్చారు జరుగుతున్నాయి. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయాలకి సభ్యులు అందరూ కూడా అన్ని వసతులు, భోజన వసతులు సహా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఈ అతి వైభవమైనటువంటి ఈ శరన్నవరాత్ర మహోత్సవాల్లో దేశానికి పట్టిన ఉపద్రవం, ప్రపంచానికి పట్టిన ఉపద్రవాన్ని నిర్మూలించాలని అమ్మవారిని ఏకోన్ముఖంగా కోరుతూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో వీలైన వాళ్ళు ఆరోగ్యవంతులు సరి అయినటువంటి స్వీయ సంరక్షణలో అమ్మవారిని దర్శించుకొని తరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.